नमस्ते अंडी, ना पेर देवराज रेड्डी. एदैते टीवी चैनल्स लो न्यूस वस्तुंदो अदंता फॉल्स स्टेटमेंट. श्रावणी सूसाइड कारणं नेनु कादु, वाळ्ळ इंट्लो वाळ्ळु अंड साई अने व्यक्ति. वीळ्ळंदरू अम्मायिनी चाला हिंसिंचि कोट्टडं कारणंगा अम्मायि अवमानं तट्टुकोलेक बाधनु तट्टुकोलेक अम्मायि सूसाइड चेसुकुंदि. ఇది నాకెలా తెలుసు అని అంటే అమ్మాయి స్వయంగా నాకు లాస్ట్ చివరిగా కాల్ చేసి నాతో మాట్లాడింది. నన్ను ఇంత టార్చర్ చేస్తున్నారు, సో నేనైతే వీళ్ళ దగ్గర నేను ఉండను, నేను మనస్ఫూర్తిగా నేను లవ్ చేస్తున్నాను, ఐ లవ్ యూ దేవా, నువ్వు రమ్మంటే నీ దగ్గర నేను వచ్చేస్తాను, నువ్వు వద్దన్నా కూడా నీ మీద కోపం కానీ ఏది లేదు, నా పని నేను చూసుకుంటాను, బట్ వీళ్ళ దగ్గర మాత్రం అయితే నేను ఉండను, నాకు 3 డేస్ షూట్ ఉంది, సో ఇదే నాకు ఛాన్స్, నువ్వు రమ్మంటే నా ఇంట్లో ఉన్న గోల్డ్ కానీ క్యాష్ కానీ ఏదైనా సరే నేను తీసుకుని నేను వచ్చేస్తాను నీ గురించి. సో నేనైతే వీళ్ళ దగ్గర అయితే ఉండను. మా నాన్న చాలా దారుణంగా కొట్టాడు, మా అమ్మ కొట్టింది, మా తమ్ముడిని హింసించాడు. ఆ సాయి అనే వ్యక్తి రోడ్డు మీద తల పట్టుకుని నా జుట్టు పట్టుకుని చాలా దారుణంగా కొట్టాడు, నాకు చాలా అవమానంగా ఉంది, వీళ్ళ మొక్కలు అయితే నేను జీవితంలో చూడదలుచుకోలేదు అని చెప్పి నాకు చివరిగా నా చావుకు కారణం సాయి అనే వ్యక్తి అని చెప్పి చచ్చిపోయింది. ఏదైతే 30,000 ట్రాన్సాక్షన్ చేసింది, 80,000 రూపాయలు క్యాష్ ఇచ్చిందని ఏదైతే చెప్తున్నారో అలాంటివేమి నాకు ఇవ్వలేదు. 30,000 ట్రాన్సాక్షన్ అంటే లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి ఆ అమ్మాయి నా పేరు చెప్పుకుని ఖర్చు పెట్టుకుంది. సో దాన్ని వీళ్ళు ఈ ట్రాన్సాక్షన్ని డబ్బులు, ఏదైతే ఎస్ఆర్ నగర్లో కేసు అయితే ఏదైతే నా మీద పెట్టారో బ్లాక్ మెయిలింగ్ అని డబ్బులు తీసుకున్నాడని, అదంతా ఫాల్స్ స్టేట్మెంట్. ఆ అమ్మాయి స్వయంగా అమ్మాయి ఒప్పుకుంది, అమ్మాయిని కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగా ఫోర్స్ చేసి ఆ కేసు పెట్టించారు. తర్వాత అదే నెక్స్ట్ డే ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి అదే స్టేషన్లో పెళ్లి చేసుకోమని అడిగింది. నేను నో చెప్పాను, రీజన్ ఏంటంటే నన్ను ఇంత అవమానించావు, ఇన్ని కేసులు పెట్టావు, ఇదంతా ఏంటని అన్నప్పుడు నన్ను ఇంత ఫోర్స్ఫుల్గా నన్ను ఇదంతా చేశారు, ఐఎమ్ సారీ, ఏదైతే నీకు నష్టం జరిగిందో అన్నీ నేను కేసు బ్యాక్ తీసుకుంటాను, ఐఎమ్ సారీ, నేను మాట్లాడడం కోసమని నాతో మాట్లాడాలి, రమ్మని చెప్తే లాస్ట్ 2 డేస్ బ్యాక్ మేమిద్దరం శ్రీకాన్య రెస్టారెంట్కి మేము వెళ్ళాం. మేము తన షూట్ దగ్గరికి వచ్చి పికప్ చేసుకుని మేము ఇతను రెస్టారెంట్కి వెళ్ళి మేము ఈ విషయాల గురించి మేము మాట్లాడుకుంటున్నప్పుడు సాయి అనే వ్యక్తి అక్కడికి వచ్చి అమ్మాయి నన్ను చంపబోవడానికి ప్రయత్నం చేశాడు. ఫోక్ తీసుకుని పొడి చేస్తుంది అని అంటే అమ్మాయి స్టాప్ చేసింది. సో ఆ అమ్మాయిని అక్కడే చాలా దారుణంగా కొట్టాడు. సో నెక్స్ట్ నా బండిని అంత లాగి ఇంత చేశాడు. అమ్మాయి ఆ అబ్బాయిని తోసి నన్ను సేవ్ చేసి నువ్వు వెళ్ళిపో నేను చూసుకుంటానని చెప్పి నన్ను పంపించేసింది. తర్వాత ఆ అమ్మాయిని రోడ్డు మీద కొట్టాడు అని అంట. సో అమ్మాయి తర్వాత స్వయంగా తన ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ గొడవ అంతా కూడా నాకు ఫోన్ చేసి అమ్మాయి స్పీకర్ ఆన్ చేసి నాకు పెట్టేది లైన్లో, వాళ్ళ అమ్మగారు ఏ విధంగా తిడుతున్నారు, వాళ్ళ ఆ సాయి ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఇవన్నీ కూడా విత్ ఆడియో ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. సో ఆ అమ్మాయికి ఒకవేళ నా వేళ థ్రెటన్ అయితే కనుక ఆ అమ్మాయి నాకు కాల్ చేసి ఇవన్నీ వినిపించే అవసరం లేదు. మీకు లాస్ట్ 1 వీక్ నుంచి కానీ ఎప్పటి నుంచైనా సరే కాల్స్ మీరు ఏదైనా తీసుకున్నా కానీ ఆ అమ్మాయే నాకు చేస్తుంది. ఆ అమ్మాయి చేసినప్పుడు నేను మాట్లాడడం తప్ప నాకు నేనుగా ఫోన్ చేసి మాట్లాడింది ఎప్పుడూ లేదు. ఏవైతే బ్లాక్మెయిల్ అంటున్నారో అలాంటి ప్రూఫ్లు కానీ ఏమీ లేవు, ఎలాంటి ఫోటోలు కానీ. ఆ అమ్మాయి ఫోన్లో ఏమైనా నా గురించి ఫోటోలు తీసుకోవాలి తప్ప నా ఫోన్లో ఎప్పుడు మేము ఫొటోస్ కూడా ఎప్పుడు తీసుకోలేదు. ఏదైతే డబ్బుల గురించి బ్లాక్మెయిల్ చేశాడు మా అమ్మాయిని ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్నారో అదంతా ఫాల్స్ స్టేట్మెంట్ అండి. ఆ అమ్మాయి ఒక పార్టీకి ఒక పార్టీ ఇచ్చుకుంది, దాని నిమిత్తాన్ని ఖర్చు పెట్టడానికి నా దాంట్లో 30,000 రూపీస్ 10-10-5 కింద వేసింది నాకు. ఆ ట్రాన్సాక్షన్ తప్ప ఇంక వేరే మా ఇద్దరి మధ్యలో లావాదేవీలు డబ్బుల పరంగా ఏది లేదు. ఏదైతే వాళ్ళు 80,000 మాట్లాడుతున్నారో వాళ్ళు కేసు మిస్గైడ్ చేయడానికి వేరే ఆప్షన్స్ లేక ఇలాంటివన్నీ పెట్టుకున్నారు. ఏదైతే ఆ రోజు వాళ్ళు ఎస్ఆర్ నగర్లో కేసు పెట్టారో అది స్ట్రాంగ్గా నా మీద ఏమి పెట్టడానికి లేక వాళ్ళకున్న ప్రూఫ్లు ఏంటంటే 80,000 రూపాయలు తీసుకున్నాడు లేదంటే డబ్బులు తీసుకున్నాడు. వాళ్ళ కేసు స్ట్రాంగ్ అవడం కోసం తను అడిగాను, మరి ఏం తీసుకోకుండా ఎందుకు పెట్టేలా అంటానంటే తను క్లియర్గా చెప్పింది. లాయర్ వచ్చేసి కేసు స్ట్రాంగ్ ఉండాలంటే పెట్టాలమ్మా తప్పలేదని చెప్పేసి అవన్నీ పెట్టించారు. అవి ఎంత డబ్బులు తీసుకోవడం కానీ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం ఎటువంటిది లేదు. నా ఫోన్ కూడా పోలీసు వాళ్ళ దగ్గర ఉంది, ఆ రోజు నేను నా ఫోన్ కూడా వాళ్ళకి ఇచ్చాను. ఎటువంటి లేదు. మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక సైబర్ క్రైమ్ కూడా నేను పర్మిషన్ ఇచ్చుకుంటాను, దాని విధంగా ఏంకమైన కానీ నేను సహకరిస్తాను. ఇందులో కూడా నాది లేదు. ఆ అమ్మాయి నన్ను ఇష్టపడింది, దాని గురించి నాకు ఇన్ని ప్రాబ్లమ్స్. అమ్మాయి చనిపోవడానికి కారణం నన్నైతే మనస్ఫూర్తిగా ప్రేమించింది. ఆ సాయి అనే వ్యక్తి అమ్మాయిని టార్చర్ చేసి ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని టార్చర్ చేస్తూ ఉన్నాడు. నన్ను చంపేస్తాడని చెప్పి చాలా రికార్డ్స్లో కూడా ఉన్నాయి. నన్ను ఎక్కడ చంపేస్తాడా అని పెళ్లి చేసుకున్నా కానీ నా వెనక్కి వచ్చినా కానీ చంపేస్తాను చాలా టార్చర్ చేశాడు. నన్ను ఎక్కడ నేను ఎక్కడ ఇది అయిపోతానా అని తను సూసైడ్ చేసుకుంది.